రెండు సంవత్సరాల పిల్లల నుండి 19 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రత్యేక అధికారి స్వప్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వైద్యాధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణపై మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలకు పరిశుభ్రంగా చేతులు శానిటేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధికారిని పద్మజ, పోర్తుగల్ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రవీణ్, ఎంపీడీఓ రమాదేవి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మండలం లోపల ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ని ఈ మీటింగ్కి పిలవడం జరిగింది. మీటింగ్లో ఎంపీడీఓ గారితో పాటు మెడికల్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు అండ్ ఐసీఎస్ సూపరింటెండెంట్ గారు కూడా పాల్గొన్నారు. దీనిలో పిల్లలకి మాటలు అంటే ఈ వారం లోపల 15వ తేదీ మరియు 22వ తేదీ లోపల ఆల్బెండనజోల్ మాటలు ఇవ్వాలని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ గారు సూచించిన మేరకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ అవగాహన కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ గారు దీనికి సంబంధించిన విధి విధానాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ఈ చేపట్టిన దాని ప్రకారంగా అందరికీ మాత్రల పంపిణీ అన్నది చేయడం జరుగుతుంది. ఆ మాత్రలు ఎలా వాడాలి అన్న దానికి పరిశుభ్రత మీద మెడికల్ ఆఫీసర్ గారు ఆల్రెడీ ముందే ఒక సూచన అనేది ఇచ్చి ఉన్నారు. కనుక దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ అన్ని హెడ్ మాస్టర్లని మరియు అంగన్వాడీ వర్కర్స్ని కండక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీరు ఫైండ్ అవుట్ చేసిన మేము ఆల్రెడీ అంగన్వాడీ కార్యకర్తలను ఐసీడీఎస్ గారి సూపర్వైజర్ సూపర్విషన్ లోపల ఖచ్చితంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ లోపల కూడా ఈ పోషణ కార్యక్రమము అందరికి సంబంధించి ఎటువంటి కృషి లోపం అనేది మాత్రం మా నుంచి ఉండదని చెప్పి చెప్తున్నాను. అంటే కాన్సన్ట్రేట్ చేసేసి మమ్మల్ని అందరినీ స్పెసిఫిక్గా ఈ కార్యక్రమానికి పంపించినందున ఈ అంగన్వాడీ సెంటర్ లోపల ఇప్పటివరకు అబ్జర్వేషన్ దానిలో ఓన్లీ 9 మందిని మాత్రమే పంపించడం జరిగింది హాస్పిటల్స్కి. ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో మాల్నేషన్ న్యూట్రిషన్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇంతతో ఈ మధ్యలో వెంటనే ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తల్ని ఇప్పుడే ఈ సమావేశం ఆధారంగా ఎంపీడీఓ గారికి చెప్పి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పంపించమని చెప్పేసి చెప్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా కనుక ఇంకా డౌట్స్ ఉంటే మెడికల్ ఆఫీసర్ గారిని కూడా సంప్రదించమని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్ ఆయాలందరికీ కూడా అండ్ వాళ్ళ వర్కర్స్కి కూడా చెప్పడం జరుగుతుంది.